వాహనాల పెండింగ్ చలాన్లపై ప్రభుత్వం ఇచ్చిన రాయితీ చెల్లింపు గడువు గురువారం అర్ధరాత్రితో ముగిసింది ఇప్పటికే రెండుసార్లు గడువు పెంచిన ప్రభుత్వం మళ్లీ పెంచే ఆలోచన చేయలేదు ఇక రాయితీ చలాన్ల వసూలు ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది గురువారం సాయంత్రం వరకు ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయని అధికారులు వెల్లడించారు గత డిసెంబర్లో ప్రభుత్వం వాహనాల పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించింది జనవరి పదవ తేదీ వరకు మొదట గడువు పెట్టింది తర్వాత జనవరి చివరి వరకు పెంచింది అయిన పెండింగ్ చలాన్లు క్లియర్ కాకపోవడంతో మరోమారు గడువు ఫిబ్రవరి పదిహేను వరకు పెంచింది గడువు పూర్తయ్యే నాటికి నూట నలభై ఏడు కోట్లు ఖజానాలో అయ్యాయి ట్రాఫిక్ చలాన్లపై కేటగిరీల వారీగా తగ్గింపులు ఇచ్చింది ద్విచక్ర వాహనాలు ఆటోలకు ఇరవై శాతం చలాన్లు చెల్లిస్తే యాభై శాతం మాఫీ అయింది పుష్కార్ట్లు చిన్న వ్యాపారులు ట్రాఫిక్ చలాన్ పది శాతం చెల్లిస్తే తొంభై శాతం మాఫీ చేసింది తేలికపాటి మోటార్ వాహనాలు కార్లు జీపులు భారీ వాహనాలకు నలభై శాతం చెల్లిస్తే మిగిలిన అరవై శాతం మాఫీ అవుతుంది రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్ చలాన్లో పది శాతం చెల్లిస్తే మిగిలిన తొంభై శాతం మాఫీ అవుతుంది